हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू माय यूट्यूब चैनल टेक शिव इन तेलुगु पेर मात्रम मर्चिपोवद्दु फ्रेंड्स फ्रेंड्स वीडियो नेनु Motorola ZX Pro 55 इंचेस टीवी तरह MI 4X 55 इंचेस टीवी रेंडु टीवीलनु कंपेर चेसी सो ई रेंडु टीवीलो ए टीवीकि एक्कुवगा अडवांटेजेस उन्नायि सो मरी ए टीवीनि कोनालनेदि कूडा ई वीडियोलो अयिते क्लियर गा एक्सप्लेन चेस्तानु सो अंदुकनि मीरु ई वीडियोनि स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि सो अप्पुडु मीकु ईजीगा अर्थमवुतुंदि ए टीवी कोनालनेदि फ्रेंड्स मीरु नाकु ओक चिन्न हेल्प अयिते चेयंडि अदेंटंटे ई वीडियो चूस्तुन्नारु कदा सो ई वीडियो किंद लाइक बटन अयिते दानिनि तप्पकुंडा प्रेस चेयंडि तर्वात किंद कमेंट कूडा चेयंडि तर्वात इंका मीरु ना चैनल की सब्सक्राइब చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాని అయితే గట్టిగా గుద్దుంది సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోకి తెలుపుదాం సో లెట్స్ గో ఫ్రెండ్స్ Motorola ZX Pro తర్వాత MI 4X 55 ఇంచెస్ టీవీని ఇప్పుడైతే కంపేర్ చేద్దాం ఈ రెండు టీవీల్ని సో మరి ఈ రెండు టీవీలో జనరల్ గా మనం చూసుకుంటే మోడల్ అనేది సో ఈ మోడల్ చూసుకుంటే 55S AUHDMQ సో ఇది ఒకటే మోడల్ అయితే ఉంది Motorola ZX Pro తర్వాత MI లో అయితే MI TV 4X అనేది ఉంది తర్వాత టైప్ చూసుకుంటే ఇది రెండు LED టీవీలు అన్నమాట తర్వాత 1 ఇయర్ వారంటీ అనేది రెండు టీవీల పైన అయితే ఉంటుంది ఇంకొకటి చూసుకుంటే దీంట్లో బాక్స్లో ఏమేమి వస్తాయంటే ఒక టెలివిజన్ సెట్ Motorola అయితే టెలివిజన్ సెట్ వస్తుంది రిమోట్ కంట్రోల్ వాల్ మౌంట్ కూడా ఇస్తున్నాడు అంటే వాల్ మౌంట్ స్టాండ్ అనేది తర్వాత రెండు బ్యాటరీలు ప్లస్ డెస్క్టాప్ స్టాండ్ కూడా ఇస్తున్నాడు రెండు తర్వాత 4 స్టాండ్ సపోర్ట్ స్క్రూస్ అయితే ఇస్తున్నాడంట తర్వాత ఇంకొకటి గేమింగ్ కంట్రోలర్ అయితే సో ఈ బాక్స్లో అయితే వస్తున్నాయి ఇంకొకటి పవర్ కార్డ్ కూడా వస్తుంది AV కన్వర్టింగ్ కేబుల్ కూడా సో దీంట్లో అయితే వస్తున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ తర్వాత మనం MI 4X టీవీలో చూసుకుంటే LED టీవీ మాన్యువల్ వారంటీ కార్డ్ అయితే ఇస్తాడు 4 స్క్రూస్ స్టాండ్స్ ప్లస్ రిమోట్ కంట్రోల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు టీవీల యొక్క డిస్ప్లే అయితే కంపేర్ చేద్దాము సో రెండు కూడా 55 ఇంచెస్తో అయితే వస్తాయి తర్వాత రెండు స్క్రీన్ రెజల్యూషన్స్ కూడా 4K రిజల్యూషన్తో అయితే వస్తాయి ఫ్రెండ్స్ తర్వాత రిఫ్రెష్ రేట్ చూసుకోవచ్చు రెండు కూడా 60Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఈ రెండు టీవీలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఆస్పెక్ట్ రేషియో అనేది 16:9 ఆస్పెక్ట్ రేషియోలో మనము బొమ్మలు కానీ లేకపోతే వీడియోలు కానీ చూడవచ్చు అనమాట సో వ్యూవింగ్ యాంగిల్ అనేది 178 డిగ్రీస్ అయితే ఉంది వర్టికల్ కానీ లేకపోతే హరిజంటల్గా కానీ సో దీంట్లో డిస్ప్లే ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది బెజల్లెస్ డిజైన్తోనైతే వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి సో ఈ రెండు కూడా బెజల్లెస్ డిజైన్తోనైతే వస్తాయి కాబట్టి సో స్లిమ్గా ఉంటాయి టీవీలు అదర్ డిస్ప్లే ఫీచర్స్ చూసుకుంటే ఇది డాల్బీ విజన్ HDR 10 తర్వాత ఇంకొకటి 1.7 బిలియన్ కలర్స్ మనకి ఈ టీవీలో అయితే కనపడతాయి అనమాట దానికి సపోర్ట్ చేస్తుంది ఇది ఆటో 2x డిస్ప్లే టెక్నాలజీ కూడా సో దీంట్లో ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి సినిమాటిక్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ టీవీ వల్ల వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మనకి MI 4X లో చూసుకుంటే HDR 10 వైట్ కలర్ గ్యామ్యూట్ తర్వాత రియల్టీ ఫ్లో తర్వాత వివిధ్ పిక్చర్ ఇంజన్ సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే మనకి డిస్ప్లే అయితే చూసుకోవచ్చు డిస్ప్లే చూసుకుంటే రెండు టీవీల్లో కూడా ఇంచుమించు సేమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ కొద్దిగా మనకి దీంట్లో Motorola ZX Pro కొద్దిగా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు ఫీచర్స్ అనేది కొద్దిగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ డిస్ప్లే ఫీచర్స్ అయితే తీసుకొచ్చాడనమాట తర్వాత ఫిజికల్ డిజైన్ చూసుకుంటే Motorola ZX Pro ఏమో 11 kgs ఉంటుంది మనకి విత్ స్టాండ్తో చూసుకుంటే 11.5 kgs బట్ MI 4X చూసుకుంటే 14 kgs అయితే ఉంది ఫ్రెండ్స్ అంటే ఇది ఎక్కువగా బరువుగా ఉంటుంది MI 4X అనేది ఇది లైట్ వెయిట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు Motorola ZX Pro సో డైమెన్షన్స్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటాయనేది తర్వాత వీడియో తర్వాత ఇమేజ్ ఫార్మాట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే MKV MP4 AVI సో మనకి కావాల్సిన ఫార్మాట్స్ అయితే సో ఈ రెండు టీవీలు కూడా సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ సో వీడియో ఫీచర్స్ చూసుకుంటే ఇందులో పిక్చర్ మోడ్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట వీడియోలో వివిధ తర్వాత స్టాండర్డ్ స్పోర్ట్ యూజర్ గేమ్ సో ఇట్లాంటి ఫీచర్స్ పిక్చర్ మోడ్స్ అనేది మనం ఈ టీవీలో చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో దీంట్లో అదర్ వీడియో ఫీచర్స్ చూసుకుంటే సో ఇందులో కూడా MEMC టెక్నాలజీ తర్వాత 5 పిక్చర్ మోడ్ స్టాండర్డ్ మూవీ సో దీంట్లో కూడా ఇట్లాంటి పిక్చర్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో డైనమిక్ నాయిస్ రిడక్షన్ అయితే ఉంటుంది కలర్ టెంపరేచర్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ రెండు టీవీల యొక్క ఆడియో ఏ విధంగా ఉందని చూసుకుంటే సో రెండు టీవీలో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ బట్ Motorola ZX Pro అయితే 50W స్పీకర్స్ అయితే ఇచ్చాడు సో మరి దీంట్లో MI లో అయితే కేవలం 20W స్పీకర్స్ అయితే చూసుకోవచ్చు తర్వాత ఇందులో మనకి 25W ఒక్కొక్క స్పీకర్ 25W ఉంటుంది కాబట్టి సో టోటల్ 50W అయితే ఉంటుంది సో MI లో అయితే 10W స్పీకర్స్ అయితే ఇచ్చాడు సో మొత్తం 20W అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ MI కన్నా Motorola టీవీ అనేది సౌండ్ క్లారిటీ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే 50W సౌండ్తో వస్తుంది కాబట్టి ఇది డాల్బీ అట్మాస్ తర్వాత డాల్బీ ఆడియోకి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో లేటెస్ట్ టెక్నాలజీ ఆడియో ఫీచర్స్ అనేది దీంట్లో తీసుకొచ్చారు కాబట్టి సో నీకు మంచి సౌండ్ అనేది Motorola ZX Pro అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీని రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఆడియో పరంగా తర్వాత ఈ రెండు టీవీలో కనెక్టివిటీ అంటే పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే USB పోర్ట్స్ అనేది 2 అయితే ఇచ్చాడు HDMI పోర్ట్స్ అనేది 3 తర్వాత RF ఇన్పుట్ పోర్ట్ అనేది 1 ఇచ్చాడు తర్వాత మనకి LAN పోర్ట్ కూడా ఇచ్చిండు అనమాట దీంట్లో తర్వాత ఇంకొకటి 3.5 mm జాక్ కూడా ఆడియో జాక్ కూడా ఇచ్చిండు అనమాట సో రెండు దాంట్లో కూడా సేమ్ అయితే పోర్ట్స్
అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఈ రెండు టీవీల యొక్క పవర్ సప్లై చూసుకుంటే సో మరి వోల్టేజ్ రిక్వైర్మెంట్స్ అనేది చూసుకోవచ్చు, రెండు టీవీలో సేమ్ అయితే ఉంది. తర్వాత ఏ టీవీలో ఎక్కువగా పవర్ కన్జంప్షన్ అవుతుందంటే సో ఈ టీవీలో అంటే ఎంఐ ఫోర్ ఎక్స్ టీవీ ఎక్కువగా 40 వాట్స్ ఎక్కువగా పవర్ కన్జంప్షన్ అయితే అవుతుంది. సో ఇది 1 ఇయర్కి అనమాట. సో ఇందులో 150 వాట్స్ ఇది 190 వాట్స్ అయితే పవర్ కన్జంప్షన్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. తర్వాత రిమోట్ కంట్రోల్ అనేది ఇది ఇంటర్నెట్ యాక్సెస్ ఇన్ రిమోట్ కంట్రోల్, రెండు కూడా అదే విధంగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో గేమింగ్ కంట్రోలర్ కూడా ఇస్తాడనమాట. సో ఈ గేమింగ్ కంట్రోలర్ మనం గేమ్స్ ఆడుకోవడానికి చాలా యూస్ఫుల్గా అయితే పనికొస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ రెండు టీవీలో స్మార్ట్ టీవీ ఫీచర్స్ చూసుకుంటే స్మార్ట్ టీవీకి సపోర్ట్ చేస్తుంది, తర్వాత వైఫైకి సపోర్ట్ చేస్తాయి రెండు టీవీస్, తర్వాత స్క్రీన్ మిర్రరింగ్, తర్వాత క్రోమ్ క్యాస్ట్, సో ఇట్లాంటి వాటికి కూడా ఈ రెండు టీవీలు అయితే సపోర్ట్ చేస్తాయి. బ్లూటూత్ రెండు టీవీలో ఉంటుంది. సో ప్రాసెసర్ చూసుకోవచ్చు మీడియాటెక్ CA53 ప్రాసెసర్ అయితే ఇచ్చాడు దీంట్లో. సో దీంట్లో కూడా మీడియాటెక్ కోటెక్స్ A55 ప్రాసెసర్ రెండింటిలో కూడా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో గ్రాఫిక్ ప్రాసెసర్ మాలి G52 గ్రాఫిక్ ప్రాసెసర్ ఇచ్చాడు కాబట్టి ఎస్పెషల్గా మనము గేమ్స్ ఆడుకోవడానికి సో ఈ టీవీ అయితే చాలా బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ర్యామ్ అయితే 2GB ర్యామ్ అయితే ఇచ్చాడు రెండు దాంట్లో, బట్ స్టోరేజ్ చూసుకుంటే 32GB ఈ మోటరోలా జెడ్ఎక్స్ ప్రోలో అయితే ఇచ్చాడు, బట్ ఎంఐలో అయితే కేవలం 8GB మాత్రమే ఇచ్చాడనమాట ఫ్రెండ్స్. ఈ రెండు కూడా ఆండ్రాయిడ్ టీవీస్ కాబట్టి సో అన్ని యాప్స్కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇన్బిల్ట్ అంటే కొన్ని ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఎక్కువగా ఎంఐలో అయితే ఉన్నాయి. సో మనం దీంట్లో మోటరోలా కూడా అన్ని యాప్స్ మీకు నచ్చిన యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అదర్ స్మార్ట్ ఫీచర్స్ చూసుకుంటే మోటరోలాలో అయితే మనకి గూగుల్ అసిస్టెంట్, తర్వాత క్రోమ్ క్యాస్ట్ ఇన్బిల్ట్ అయితే మనం అదర్ స్మార్ట్ ఫీచర్స్గా చూసుకోవచ్చు. సో దీంట్లో కూడా గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది ప్లస్ క్రోమ్ క్యాస్ట్ ఇన్ బిల్ట్ అయితే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో చూసుకుంటే ప్యాచ్ వాల్ 2.0 మనకి ఈ ప్యాచ్ వాల్ అని ఉంటుంది కదా, సో ఇది లేటెస్ట్ ప్యాచ్ వాల్ అనేది దీంట్లో అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ రెండు టీవీలను అయితే కంపేర్ చేసాం కదా, మరి ఇప్పుడు ఈ రెండు టీవీల్లో ఏ టీవీకి ఎక్కువగా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత అట్లే ప్రైస్ కంపారిజన్ కూడా చేద్దాం ఫ్రెండ్స్, మరి ఎంత ఉన్నది ఈ రెండు టీవీలకి మధ్య డిఫరెన్స్ అనేది ప్రైస్. సో చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఏ టీవీ తీసుకోవాలనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్ రెండు టీవీల్లో మనకి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్న టీవీ చూసుకుంటే ఇది మోటరోలా జెడ్ఎక్స్ ప్రో అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే సో దీంట్లో నేను ఒక 3 అడ్వాంటేజెస్ అయితే నేను ఇక్కడ చూపించాను చూడండి. సో మోటరోలా జెడ్ఎక్స్ ప్రో అనేది చాలా లెస్ పవర్ తీసుకుంటుంది, అంటే తక్కువగా పవర్ కన్జంప్షన్ అయితే తీసుకుంటుంది. పర్ ఇయర్ అనేది ఇది 150 వాట్స్ తీసుకుంటే మనకి ఎంఐ టీవీ అనేది 190 వాట్స్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మనకి కరెంట్ బిల్లు తక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ చూసుకుంటే సో మోర్ పవర్ఫుల్ స్పీకర్స్. సో మోటరోలా జెడ్ఎక్స్ ప్రోలో 50 వాట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి, బట్ ఎంఐలో కేవలం 20 వాట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మీరు మోటరోలా జెడ్ఎక్స్ ప్రో తీసుకుంటే మళ్ళీ మీరు సపరేట్గా ఆడియో లేకపోతే ఇంకా మ్యూజిక్ థియేటర్ కానీ ఏదన్నా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదే సౌండ్ మీకు సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి సౌండ్ సిస్టమ్ అనేది సో దీంట్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ థర్డ్ బెనిఫిట్ చూసుకుంటే మోటరోలా జెడ్ఎక్స్ ప్రోలో మనకి స్టోరేజ్ అనేది 32GB అయితే ఇచ్చాడు, బట్ ఎంఐ టీవీలో కేవలం 8GB మాత్రమే ఇచ్చాడు. సో దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా ఫైల్స్ కానీ లేకపోతే యాప్స్ కానీ ఎక్కువగా డౌన్లోడ్ చేసుకోవడానికైతే దీంట్లో మోటరోలా జెడ్ఎక్స్ ప్రోలో అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మూవీస్ కూడా స్టోర్ చేసుకోవడానికి లేకపోతే మీద ఏదన్నా పర్సనల్ ఫైల్స్ కూడా మనము స్టోర్ చేసుకోవడానికి అయితే మోటరోలా జెడ్ఎక్స్ ప్రో అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మోటరోలా జెడ్ఎక్స్ ప్రోలో గేమ్ కంట్రోలర్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఆ గేమ్ కంట్రోలర్తో ఈజీగా గేమ్స్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. సో చిన్నపిల్లలు కానీ లేకపోతే యూత్ కానీ సో ఈ టీవీని చాలా ఎక్కువగా ఇష్టపడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఏ టీవీ అనేది ఎక్కువగా అడ్వాంటేజెస్ ఉన్నాయనేది. సో మరి ఈ టీవీ యొక్క ప్రైస్ కూడా చూద్దాము, మరి ఏ టీవీ ప్రైస్ అనేది ఏ విధంగా ఉన్నది. సో ప్రైస్ చూసుకుంటే మోటరోలా జెడ్ఎక్స్ ప్రోనేమో 46,000 ఉంది. సో మరి ఎంఐ అయితే 45,000 అయితే ఉంది ఫ్రెండ్స్. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు, జస్ట్ 1,000 డిఫరెన్స్ అయితే ఉంది. బట్ దీంట్లో ఎక్కువగా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి సో మీకు ఆఫర్ ప్రైస్లో తీసుకున్నప్పుడు ఈ 45,000 కంటే ఇంకా తక్కువగానే మీకు ఈ టీవీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ మోటరోలా జెడ్ఎక్స్ ప్రో అనేది చాలా చాలా మంచిగా అయితే ఉంది ఎంఐ టీవీ కంటే. ఫ్రెండ్స్ చూసిండు కదా ఈ రెండు టీవీల మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయనేది. సో మీకు అర్థమైంది అనుకుంటా ఏ టీవీని తీసుకోవాలనేది. సో నాకు నచ్చింది ఏంటంటే మోటరోలా జెడ్ఎక్స్ ప్రో, ఇది నా సజెషన్ మాత్రమే. ఒకవేళ మీకు ఏ టీవీ నచ్చిందో సో ఆ టీవీని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, సో అక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చు. సో ఈ రెండు టీవీలో మీకు ఏ టీవీ ఎక్కువగా నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అట్లే మీ ఫ్రెండ్స్తో తర్వాత రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. దానివల్ల ఈ వీడియోని ఎక్కువ మంది చూసినట్లు అవుతుంది, తర్వాత ఈ వీడియో వైరల్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని అయితే గట్టిగా గుద్దండి. సో ఉంటా ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.